డీటెయిల్స్ చూస్తే మా పిల్లల భవిష్యత్తును అధ్యాపకులు కాల రాస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులోని మద్దూరుపాడు హరిజనవాడలో ప్రాథమిక పాఠశాలలో 2 అధ్యాపకులుగా ఉన్నారని, కానీ వారు గొడవలతో పాఠశాలను గాలికి వదిలేశారని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫోన్ చేసి ఫలితం లేకుండా పోతుందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పిల్లల భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు. డైలీ పెడుతున్నారా? ఎన్ని రోజుల నుంచి పెట్టట్లేదు? ఎంతమంది వేస్తున్నారా? భోజనం పెడుతున్నారా? మీకు భోజనం పెడుతున్నారా? డైలీ పెడుతున్నారా? డైలీ పెడుతున్నారా? ఎన్ని రోజుల నుంచి పెట్టట్లేదు? స్కూల్లో జరగట్లేదు, మాకు సరిగా చెప్పట్లేదు. వాళ్ళిద్దరికి ఒకరికొకరికి పొత్తులు కుదరగా ఒకరికొకరు సెలవులు పెడుతున్నారు. ఒక్కొక్కరు 20 రోజులు సెలవులు పెడుతున్నారు. మా పిల్లకాయల పరిస్థితి ఏందేనని ఫోన్ చేస్తే సమాధానం లేదు. మీరు విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నారు కదా, మాట్లాడితే. నేను కమిటీ మెంబర్గా చైర్మన్ గా ఉన్నాను స్కూల్లో. నేను ఫోన్ చేసినా వాళ్ళు స్కూల్లో ఫోన్ ఎత్తట్లేదు, సమాధానం చెప్పట్లేదు. మాకు ఇక్కడ 1వ వార్డు మీద ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఇన్ఛార్జికి ఫోన్ చేసినా, ఎండికి ఫోన్ చేసినా, ఎవరు చేసినా ఎత్తట్లేదు, చేయట్లేదు. మాకు సమాధానం లేదు. మా పిల్లకాయల పరిస్థితి బాగాలేదు. ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళలేదు మీరు? మేము వెళ్ళలేదు సార్. మేము ఇన్ఛార్జికి ఫోన్ చేస్తే నేను వెళ్ళి పోయి మాట్లాడతాను సుధాకర్ అని అన్నాడు. ఆయన పోయి మాట్లాడింది లేదు, ఏం లేదు. ఇవాళ ఫోన్ చేస్తే టీచర్లకి ఒక్కరు కూడా ఫోన్ కూడా ఎత్తలేదు. ఇదే మా పరిస్థితి. వారం నుంచి అసలు స్కూల్లో జరగట్లేదు. సుమారు 2 రోజుల నుంచి స్కూల్ ఓపెన్ చేయట్లేదు. వారం నుంచి తీయట్లేదు, అంతకు ముందు కూడా సరిగా తీయట్లేదు. సుమారు తీయకుండా అంటే అట్లా తీయకుండా ఉండి ఒక నెల అవుతుందా? లేకపోతే నెల నుంచి అసలు సరిగా తీయట్లేదు, సరిగా స్కూల్లో జరగట్లేదు, సరిగా పిల్లకాయలు చెప్పట్లేదు. ఒక రోజు వస్తే ఒక రోజు ఒక రావట్లేదు. ఇప్పుడు మద్దూరుపాడు, మా ఊరు మద్దూరుపాడు, ఇక్కడ స్కూల్కి సరిగా రావట్లా. ఇప్పుడు 10 రోజుల పైనుంచే ఇంకా పిల్లలు ఎట్ట ఇంటికాడ తిరుగుతుండ్రు, ఎండకు గలకెట్ట తిరుగుతుండ్రు. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి హోంవర్క్ లేదు. వాళ్ళు రాయట్లే ఇంటికి వచ్చి బ్యాగ్ అడిచిరేసి వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు అక్కడికి పోయినా కూడా టీచర్లు ఏమి పిల్లలు అని అడిగితే వాళ్ళు హోంవర్క్ ఇవ్వట్లేదు, చెప్పట్లేదు. మేమేమి రాసామని పిల్లలు కూడా అంటున్నారు. మాకైతే ఇక్కడ చదువు అసలుకి చెప్పట్లేదు. పిల్లకిళ్ళకి ఇప్పుడు చాండ్రం నుంచి బళ్ళు లేవు. మొన్న ఎవరో ఒక మేడం వస్తే, రుద్రకోట మేడం వస్తే, ఆ మేడం కూడా మేము అడిగాం. అడిగితే మీరు కలిసి కావలికి వెళ్ళి మాట్లాడండి, ఇక్కడ మేమేం చెప్పేదానికి లేదమ్మా, ఇక్కడ పెద్ద సారాలు మమ్మల్ని పెట్టిస్తే వచ్చాం మేము, మేమేం చేయలేము అని చెప్పింది ఆ మేడం. ఇంకా మళ్ళీ నిన్న కూడా వచ్చింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.